Welcome to 5 Brand TV. Let's have a talk show with creative director Geethakrishna Garito. Hi sir. Hi. Sir, monna Brahmastra previous function Ramoji film city lo jaragavalsindi. Enduku cancel ayyundi sir? Adi actually ga ippudu prastham social media lo rakarakalaga maatladukuntunnaru. Actually ga vellu government permission valaki last minute lo cancel cheyadam anedi definite ga mistake. Government mistake actually. 2-3 days ముందే వాళ్ళు అప్లై చేస్తుంటారు పోలీస్ పర్మిషన్ అప్పుడే చెప్పాలి అంటే వినాయకుడు పూజ ఉంది కాబట్టి ఈ టైంలో మీరు చేయకూడదన్నా ఏదో రీజన్ చెప్పొచ్చు అది ఆ రీజన్స్ బిహైండ్ రాజకీయం ఉందని కొంతమంది విశ్లేషిస్తున్నారు రాజకీయం ఏంటంటే ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి కలవటం అంచేత బీజేపీ మనిషి అయిపోయినట్టు జూనియర్ ఎన్టీఆర్ అదే జూనియర్ ఎన్టీఆర్ని ఈ కరణ్ జోహర్ ఈ రణవీర్ కపూర్ సినిమాకి చీఫ్ గెస్ట్గా పిలిచి రాజమౌళిని కూడా సమర్పించని పెట్టి నాగార్జున్ కూడా పిలిచి చాలా గ్రాండ్గా 1.5 crore ఖర్చు పెట్టి చేద్దామని రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ పర్మిషన్ అన్ని పెట్టారు సో గవర్నమెంట్ అనేది ఏంటి లాస్ట్ మినిట్లో పోలీసు మాకు సరిపోరు మొత్తం అంతా అక్కడికే పంపిస్తాయని చెప్పేసి బయట కూడా చాలా మాకు అవసరం ఉంటుంది అంచేత అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది మేము వీ డోంట్ అలౌ అన్ అన్నారు యాక్చువల్గా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ యాక్చువల్లీ సపోజ్ టు బి చాలా వరకు సేఫ్టీ ప్లేస్ మిగతా పబ్లిక్ ప్లేస్ కంటే అక్కడ కొన్ని కొంచెం డిస్టర్బెన్స్ జరిగినాయి ఏదో చోట స్టాంపీడ్లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఇలా చాలా జరిగినాయి ఎక్కడ కూడాను అక్కడ పోలీస్ కావాలి ఎంత రామోజీ ఫిల్మ్ సిటీ 4 గోడల మధ్యన ఉన్నా కూడా అక్కడ కూడా పోలీస్ సపోర్ట్ కావాలి కానీ ఇది డినై చేయడానికి ఈ పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన నాటకం అని ఒక కాన్స్పిరసీ అని చెప్పేసి కొన్ని కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో నేను చూశాను అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకి తెలియాలి వాళ్ళు కూడా ఇప్పుడు రాజమౌళి కూడా అంటే ఇది మాకు ముందు చెప్పుకుంటే బాగుండేది లాస్ట్ మినిట్లో చెప్పారు అంచేత ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్ అయ్యారు అని ఒక వెర్షన్ అన్నారు ఇంకొకడు సోషల్ మీడియాలో ఇంకొక వెర్షన్ చెప్తున్నాడు యాక్చువల్గా అయితే ఇలాగ క్యాన్సిల్ అవ్వడమే వీళ్ళకి మంచిది అన్నట్టుగా వీళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారంటే జనం ఎక్కువ మంది రాలేదు అక్కడ ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి చాలా ఆర్భాటంగా చేద్దామని అనుకున్న ఫంక్షన్కి జనం అంతగా రాలేదు కాబట్టి వీళ్ళు కూడా పెద్ద టేక్ ఇట్ ఈజీగా తీసుకుని వెంటనే దే షిఫ్టెడ్ టు సముద్ర స్టార్ హోటల్ అక్కడ పనులకు ఈవెంట్ చేశారు యాక్చువల్గా మనం అనుకునే ప్రకారం ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఎనీథింగ్ క్లుప్తంగా ఉంటే సినిమా బాగుంటుంది వీళ్ళు క్లుప్తంగా ఉండేటట్టు వదలట్లేదు ఎందుకంటే పెద్ద పేరు రావాలి అని చెప్పేసి గత 1.5 మంత్ నుంచి దాన్ని అలా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే అది బాయ్కాట్ బాలీవుడ్ అనే లిస్టులో ఫెయిల్ అయిపోద్దేమో అని భయం భయంతోటి కరణ్ జోహర్ సినిమా ఆల్రెడీ అతను సమర్పించిన పెట్టిన సినిమా లైగర్ సినిమా డమ్మాలు అయిపోతుంది అంటూ ఈ సినిమాని ఏదో విధంగా చాలా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని చెప్పేసి ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ బాలీవుడ్ అన్నట్టుగా దాని పిక్చర్ పట్టుకొచ్చారు ఇప్పటికి ఓకే సో దానికి ప్రమోషన్ కోసం వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు తప్పులేదు ఎందుకంటే కొంచెం పెద్ద కెపాసిటీ ఉన్నట్టుగా తెలియాలి కాబట్టి ఇప్పుడు సౌత్ మీద ఆధారపడితే అట్లీస్ట్ దే కెన్ గెట్ లైక్ బాహుబలిలాగా పేరు వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆ బాహుబలికి ఎవరైతే హెల్ప్ చేశారో కరణ్ జోహర్ నార్త్లో బాలీవుడ్లో సో ఇక్కడ మళ్ళీ గివ్ అండ్ టేక్ అనమాట నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి కరణ్ జోహర్ వచ్చి రాజమౌళిని అడిగితే అతని పేరు సమర్పించని పెట్టుకుని మొత్తానికి ఇక్కడ ఫంక్షన్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసిన తర్వాత ఆ డ్రాప్ అవడం అనేది చాలా దురదృష్టకరం